నమస్తే రాంబాబు గారు. నమస్కారం రాంబాబు గారు. ప్రభుత్వాలు కొన్ని కొత్త కొత్త పథకాలు పాలసీలతో ముందుకు వస్తూ ఉంటాయి. కొన్ని పథకాలు వాటి పేర్లు కూడా కొంతమంది తెలియదు, కానీ కొన్ని కొన్నిటివి వాటి పేర్లు కూడా ప్రతి ఒక్కరికి తెలిసిపోతూ ఉంటాయి చాలా ఈజీగా. అంటే ఆ పథకం పేరు చెప్పగానే కూడా ప్రతి ఒక్కరు అవును మాకు తెలుసు అన్న విధంగా ఉంటుంది. అందులోదే ముద్రా లోన్ ఒకటి. ముద్రా లోన్కి ఒక రకంగా చెప్పాలంటే మంచి అడ్వర్టైజ్మెంట్ కల్పించారు, ప్రజల్లోకి అందరిలోకి వెళ్ళింది. కానీ ఇంకొకసారి తెలియని వారికి ఇంకొకసారి తెలియచేసే ప్రయత్నంలో భాగంగా అసలు ముద్రా లోన్ ఏం చెప్తోంది, ఎవరు ఎలిజిబుల్ దీనికి? ఇప్పుడు ముద్రా లోన్ అనేటటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న చిన్న వ్యాపారస్తులు అట్లాగే చదువుకున్నటువంటి వ్యక్తులు సొంతంగా ఏదైనా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు లాంటివి కనుకంటే పెద్ద పెద్ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసు, ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్సు, లేకపోతే కార్పొరేట్ బాడీలు, ఈ వ్యాపారాలు కాకుండా తనకున్నటువంటి లిమిటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్తో చేయడానికి ఉద్దేశించబడినటువంటి లోన్ స్కీమ్ అన్నది ముద్రా లోన్. ఈ ముద్రా లోన్కి దేశంలో ఉండేటటువంటి దాదాపుగా 50-60 కోట్ల మంది యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ప్రభుత్వ ఉద్యోగాల కోసమో లేకపోతే ప్రైవేట్లో కల్పించబడే ఉద్యోగాల కోసం వెయిట్ చేయకుండా మీ అంతటా మీరే ఉద్యోగాల కల్పనలో చేయగలిగినటువంటి ఒక అవకాశాన్ని తీసుకోండి ఆ ఉద్దేశించబడినటువంటి స్కీమ్ ఇది. ప్రతి ఒక్కరు కూడా ఒక ఎంప్లాయర్ అవ్వాలి, ఎంప్లాయర్ అవ్వాలండి. నువ్వు ఎంప్లాయీగానే కాదు ఎంప్లాయర్ అయ్యి మందికి ఉపాధి కల్పించడం అనేటటువంటి అద్భుతం. అయితే ఇప్పుడు దీనిలో వీళ్ళు మొత్తం కంట్రీ మొత్తం ఈ 5 సంవత్సరాల వాళ్ళ పీరియడ్లో 400,00,000 కోట్ల రూపాయలు ఇవ్వాలనేటటువంటి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అంటే బ్యాంకుల ద్వారా 400,00,000 కోట్లు చాలా పెద్ద అమౌంట్ అది. అవునండి. సో ఇప్పుడు టోటల్గా బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కనుక చూస్తే దాదాపు 60,00,000 కోట్ల రూపాయల రుణాలు ఉన్నాయి. అగ్రికల్చర్ రుణాలు, కార్పొరేట్ రుణాలు, అన్ని రుణాలు కలిపి 60,00,000 కోట్లు. ఈ 60,00,000 కోట్ల రూపాయల్లో 400,00,000 కోట్ల రూపాయలు ముద్రా లోన్సే ఉండాలి అనేటటువంటి ఒక రిజల్యూషన్ ఈ ప్రభుత్వం తీసుకుంది. తీసుకుని ఈ పాటికి 5 సంవత్సరాల్లో 300,00,000 కోట్ల రూపాయల రుణాలు ఆల్రెడీ మంజూరు చేసేసినారు. బాబా 300,00,000 కోట్ల రూపాయలు. అయినా సరే మొన్న చాలా సీరియస్గా పర్సూ చేశారు ఫైనాన్స్ మినిస్టర్ అందరూ కూర్చుని, 100,00,000 కోట్ల రూపాయలు మీరు ఎందుకు ఇవ్వలేకపోయినారు అనేటటువంటిది. అంటే మనం పాజిటివ్గా అంటే ప్రభుత్వాలు ప్రజల పట్ల వారికి ఉండేటటువంటి నిబద్ధత ఏదైతే ఉందో దాన్ని మనం గుర్తించి పాజిటివ్గా ఆలోచిస్తే ఇవన్నీ పాజిటివ్గా ఉండేటటువంటివి. ప్రభుత్వాలు అట్టడుగులు ఉన్న వర్గాలనే కదా పైకి తీసుకొచ్చేటువంటి, ఆర్థికంగా వాళ్ళని పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాల్సినవి. దానిలో భాగంగా 400,00,000 కోట్ల రూపాయలు ఈ కేటగిరీ పీపుల్కి పంపు చేయాలి అనేటటువంటిది. అది కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా ఎక్కువ డిపాజిట్స్ అక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ద్వారా చేయాలనేటటువంటి స్కీమ్. అయితే దీనిలో మ్యాక్సిమం రుణాలు వచ్చి 10 లక్షల రూపాయలు. ఇవి అన్సెక్యూర్డ్ అంటే ఏమాత్రం సెక్యూరిటీ లేకుండా, గ్యారెంటాస్ ఏమీ లేకుండా 10 లక్షల రూపాయల వరకు మ్యాక్సిమం ఇవ్వగలిగినటువంటి స్కీమ్ ఇది. ఇది ఆల్రెడీ ఒక బిజినెస్ చేస్తున్నటువంటి వ్యక్తికి కానీ లేదా కొత్తగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనేటటువంటి ఆలోచన వ్యక్తికి కానీ వాళ్ళందరూ ఎలిజిబుల్ అయ్యి దీనికి. అంటే ఒక పాన్ షాప్ ఓనర్ ఉంటాడు, పాన్ షాప్కి మనకి వర్కింగ్ క్యాపిటల్ ఎంత అవసరం పడుతుంది, మ్యాక్సిమం ఒక 50,000 రూపాయలు పడుతుంది లేదా ఇంకో 50,000 రూపాయలు 100,000 రూపాయలు పడవచ్చు. మరీ కోట్ల రూపాయల్లో ఉండవు కదా, ఉండదు కదా, ఉండదు. సో వారికి ఒక చిన్న షాప్ ఒకటి ఓపెన్ చేసుకుని దానికో రెంట్ పే చేయడం, దానికో ఎలక్ట్రిసిటీ, దానిలో ఒక వర్కర్ని పెట్టుకుని ఈ పాన్లు చుట్టడం, సిగరెట్లు ఇట్లాంటివి అమ్మటం, ఈ రకమైన చిన్న చిన్న వర్కర్లు పెట్టుకుని అంటే మ్యాక్సిమం 10 లక్షల రూపాయలు లోన్ కనుక తీసుకుంటే దాని మీద నెలకి 10,000, 20,000, 50,000 సంపాదించగలిగినటువంటి అవకాశం ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ అది. అందుకని అటువంటి వ్యక్తులు వాళ్ళ దగ్గర వ్యాపారం చేయగలిగినటువంటి సమర్థత వాళ్ళ దగ్గర ఉంది, కానీ దానికి సంబంధించి సెక్యూరిటీ ఇవ్వగలిగినటువంటి ఆ సెక్యూరిటీలు వాళ్ళ దగ్గర ఉండవు, స్థిరాస్తులే ఉండవు వాళ్ళ దగ్గర. అందుకని 10 లక్షల రూపాయలు కూడా వాళ్ళు ఒక పైసా సెక్యూరిటీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. స్ట్రైట్ అవే బ్యాంకుకి వెళ్ళి అంటే దీనిలో ఇప్పుడు సపోజ్ ఎస్సీ ఎస్టీలు కనుక్కుంటే ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్స్ ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి దాని ద్వారా స్పాన్సర్ చేసుకోవచ్చు, అక్కడ సబ్సిడీ వస్తుంది. బ్యాక్వర్డ్ కమ్యూనిటీలకు సంబంధించిన వాళ్ళ ఆర్గనైజేషన్స్ ద్వారా అంటే ప్రభుత్వ సంస్థల ద్వారా వీళ్ళ లోన్ అప్లికేషన్స్ని స్పాన్సర్ చేసుకోవచ్చు, దానిలో సబ్సిడీ వస్తుంది. ఆ రకంగా అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి సబ్సిడీలు తీసుకుంటే ఒక ఎత్తు. ఈవెన్ అదర్వైజ్ ఆల్సో డైరెక్ట్గా ఒక వ్యక్తి నేను వ్యాపారం చేసుకుంటున్నాను నాకు వర్కింగ్ క్యాపిటల్ కావాలి, లేదా నేను వ్యాపారం చేయాలని అనుకుంటున్నాను నాకు ఈ రకమైనటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలని స్ట్రెయిట్ అవే బ్యాంకుకి వెళ్ళి లోను తీసుకోగలిగినటువంటి ఒక అవకాశం ఇది. నో అనలేనటువంటి అవకాశం ఇది.
ఎందుకంటే అన్సెక్యూరిటీ కదా. అవును, ఫలానా నువ్వు సెక్యూరిటీ తీసుకురా అవి ఏమి అనాల్సిన అవసరం లేదు. కాకపోతే 20% మార్జిన్ ఉంటుంది దీనిలో. 80% బ్యాంకులు ఇస్తే 20% మనం సమకూర్చుకోవాల్సి వస్తుంది వీటిలో. అయితే దీనిలో ఒక చిన్న, ఇవన్నీ పాజిటివ్గా నేను చెప్పేటటువంటి చిన్న లకూనాలు ఏమిటంటే, దీనిలో ఒక రిజర్వ్ ఫండ్ ఒకటి మెయింటైన్ చేస్తుంది గవర్నమెంట్. ఎప్పుడైతే 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ఒక వ్యక్తికి లోన్ ఇచ్చారో, దానికి దాదాపు 1% ఆఫ్ ది అమౌంట్ ఆ ఫండ్కి కాంట్రిబ్యూట్ చేయాలి. చేస్తే ఇన్ కేసు కనుక ఇది డిఫాల్ట్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తాన్ని పే చేసేటటువంటి వెసులుబాటు ఉంటుంది. ఈ కిటుకు కనుక ఎవరికైనా తెలిసింది అనుకోండి, వాళ్ళు పే చేయలేదనుకోండి, మొత్తం ప్రభుత్వమే దాన్ని భరించాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్లో ఏమవుతాయి, ఎప్పుడైతే అన్సెక్యూర్డ్ అడ్వాన్స్ ఎప్పుడైతే అయిందో, సెక్యూరిటీ లేదో, పే చేయాలనేటటువంటి కమిట్మెంట్ చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది. స్వతహాగా హ్యూమన్ నేచర్ ఇది. అవును. సో నాకు ఈ వ్యాపారంలో నష్టం వచ్చింది, లేకపోతే అనుకోకుండా న్యాచురల్ కిలామీటర్లు నష్టపోయినాను, లేదా ఇంకోటి చెప్పి మొత్తానికి బ్యాంకు ద్వారా తీసుకున్నటువంటి రుణాన్ని తిరిగి పే చేయనటువంటి పరిస్థితి కనుక వస్తే బ్యాంకులు వీటి మీద దృష్టి పెట్టవు. ఇప్పుడు ముద్రా లోన్స్లో ఆ రకమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ బ్యాంకులకు వస్తున్నాయి. సో అంచేత వీళ్ళు వెనక్కడుగు వేస్తున్నారు. మరి ఎందుకని బ్యాంక్స్ రీపేమెంట్ విషయంలో సీరియస్గా చేయట్లేదు, సీరియస్గా ఎందుకు ముందుకెళ్ళట్లేదు? రీపేమెంట్ కనుక ఇప్పుడు ఇవ్వటానికి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా 10 లక్షలు ఇస్తామంటున్నారు, చాలా బాగుంది. రీపేమెంట్ విషయంలో కూడా అదే సీరియస్నెస్గా ఏదైనా క్లాజులు కానీ సెషన్స్ కానీ సెక్షన్స్ కానీ పెడితే రీపేమెంట్ రీపేమెంట్ చేయాల్సింది బారోవర్ కదా, బారోవర్కే అనేది. మరి బారోవరే నేను పే చేసే కెపాసిటీ లేదు. పెద్ద పెద్ద కార్పొరేట్ బాడీలే పే చేయటం లేదు. 50,000 కోట్లు 40,000 కోట్లు తీసుకున్న వ్యక్తులే, నా దగ్గర ఏమి లేదు, నేను పే చేయలేను అన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసే మెకానిజమే లేదు బ్యాంకుల దగ్గర. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా సెక్యూరిటీస్ 15% కంటే సెక్యూరిటీ లేదు అక్కడ. వీళ్ళ దగ్గర అసలు ఆస్తులే లేవు వీళ్ళ దగ్గర. సో ఇప్పుడు ఈ డబ్బంతా ఎక్కడి నుంచి ఇస్తున్నారు, ప్రజల దగ్గర నుంచి సేకరించినటువంటి డిపాజిట్లని ఈ రుణాల రూపంలో మళ్ళీ ఇస్తున్నారు. తిరిగి ప్రజలకు పే చేయాలిగా డిపాజిట్ మొత్తాన్ని. సో ఈ ఇచ్చినటువంటి రుణం కనుక తిరిగి రాకపోతే అసలు రాదు, దాని మీద వడ్డీ రాదు. ఈ రెండు కనుక రాకపోతే ఎక్కడి నుంచి పే చేయాలి? సో క్రైసిస్ వస్తుంది. అందుకని బ్యాంకులు వెనక్కి అడిగేస్తే తిరిగి మేము వాళ్ళకి డిపాజిట్ పే చేయాలి కదా, అందుకని దీన్ని మనం తొందర ఎంత ఎంటర్టైన్ చేయలేమనేటటువంటి ఒక రకమైన ఫీలింగ్స్ అనేది బ్యాంక్స్లో ఉన్నాయి. సో ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళు విచక్షణతో పేమెంట్ అనేది చేయాలి. అయితే ఇది చక్కటి స్కీమ్. ఇది అయితే 10 లక్షల రూపాయలు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా పెద్ద అమౌంట్. ఏ ఒక్క సెక్యూరిటీ ఇవ్వకుండా సింపుల్గా బ్యాంకుకి వెళ్ళి ఎగ్జిస్టింగ్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు, లేదా తన ఎస్టిమేషన్ ఇచ్చుకుంటూ. అయితే దీనిలో కూడా మామూలుగా మనం ఏం చేస్తాం, ఇది 5 సంవత్సరాల్లో రీపేమెంట్ చేయాలి, 5 ఇయర్స్. అయితే 5 ఇయర్స్లో మామూలుగా మనం ఇన్స్టాల్మెంట్ అనేటటువంటిది బ్యాంక్ ఫిక్స్ చేస్తుంది, బట్ ఇక్కడ బారోవర్ ఫిక్స్ చేసుకునే అవకాశం ఉంది. నేను ఇంత పే చేయగలుగుతాను, ఇంతకుమించి నేను పే చేయలేను, బారోవర్ ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇచ్చేత ఇటువంటి మంచి స్కీమ్ని కనుక విఘ్నులైనటువంటి బారోవర్స్ దాన్ని ప్రాపర్గా కనుక యూటిలైజ్ చేసి మనీని డైవర్ట్ చేయకూడదు. మనీని ఇప్పుడు మనం తీసుకున్నటువంటి దాన్ని ఏ వ్యాపారానికైతే ఉద్దేశించబడిందో ఆ వ్యాపారంలోనే కనుక మనం చేయగలిగితే దానిలో రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు ఇతను ఎంప్లాయీ అవడు, ఎంప్లాయర్ అవుతాడు. ఒక 2-3 ఎంప్లాయ్మెంట్ కలెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. లేదు మనీని తీసుకెళ్ళి ఎక్కడో వేరే చోటుకి డైవర్ట్ చేసేసినారు అనుకోండి, అది రాకపోయే ప్రమాదం ఉంటుంది, ఇక్కడ మనీ కట్టకపోయే ప్రమాదం ఉంటుంది. సో ఒక బ్రాంచ్లో కనుక ఇట్లాంటివి 5-6 కనుక డిఫాల్టర్స్ కనుక అయితే మిగతా ఎవరు వచ్చినా కూడా ఏదో ఒక రీజన్తో సాకులతో వాళ్ళ లోన్స్ని డిలే చేయటం, రిజెక్ట్ చేయటం, ఇవ్వకపోవటం ఉండేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. ఇప్పుడు అంతే కదా రాంబాబు గారు, కుటుంబ సభ్యులే 1,000 రూపీస్ 1,000 రూపాయలు తీసుకోవాలంటేనే రకరకాల ప్రశ్నలు, ప్రామిసరీ నోట్లని, ఇంత ఇబ్బందులు ఉంటాయి. 1,000 రూపాయలు ఎదుటి వ్యక్తి నుంచి మనం అప్పు తీసుకోవాలంటేనే. అలాంటిది ఒక ప్రభుత్వం నుంచి మనకి 10 లక్షల రూపాయలు ఏ విధమైన పత్రాలు ఏమి చూపించకుండా మనం తెచ్చుకునే అవకాశం మనకి ప్రభుత్వం కల్పిస్తున్నప్పుడు ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో వాళ్ళు మీరన్నట్లుగా విజ్ఞతతో కరెక్ట్ వేలో దేనికోసం తీసుకున్నారో దానికోసం వినియోగిస్తే అది రేపటి తరానికి అదొక ఆసరాగా ఉంటుంది. తప్పనిసరిగా వాళ్ళు కూడా 10 లక్షల రూపాయలు భవిష్యత్ తరాలు 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ మీద 30-40 వేల రూపాయలు నెలకి సంపాదించిన వ్యక్తుల్ని నేను చూశాను. సో వాళ్ళకు ఉండేటువంటి మినిమం అవసరాలన్నీ కూడా తీరేటటువంటి అవకాశం ఉన్నటువంటి స్కీమే ఇది.
కాకపోతే నిబద్ధతతో పే చేసేటటువంటి ఆ యాటిట్యూడ్ కనుక ఉన్న రోజున వాళ్ళు బెనిఫిట్ అవుతారు. అనేక మంది యూత్ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగాలు చాలా తక్కువగా ఉండేటటువంటి పరిస్థితులు ఇవన్నీ. మొత్తం 127 కోట్ల మందిలో 55-60 కోట్ల మంది యువతే ఉన్నారు ఈ దేశంలో. చదువుకున్నటువంటి యూత్ కూడా చాలామంది ఉన్నారు. సో ప్రతి ఒక్కళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోతే ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించడం అనేటటువంటి సాధ్యం కాదు. సో ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ సొంత వ్యాపారాలు చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటిది. కన్సూమర్ మార్కెట్ ఇండియాలో చాలా పెద్ద మార్కెట్. ఈవెన్ మీరు ఒక ఫుడ్ అనేటటువంటి ఒక కేటగిరీ తీసుకుంటే మార్నింగ్లో టైంలో నైట్ టైంలో ఇళ్లలో వండుకోవటం చాలామంది మానేశారు ఈ మధ్యలో. సో బయట ఫుడ్ షాప్స్ మీదనే ఫుడ్ కార్నర్స్ మీద డిపెండ్ అవుతున్నారు. సో ఎన్ని ఫుడ్ కార్నర్స్ వచ్చినా కూడా సఫిషియెంట్గా దాన్ని సప్లై చేయగలిగినండి. దానికి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏముంటుంది? దానికి 10 లక్షల రూపాయలు, వెరీ బిగ్ ఇన్వెస్ట్మెంట్. ఇవాళ వ్యాన్స్లో వచ్చి హైదరాబాద్ లాంటి సిటీస్లో వ్యాన్స్లో వచ్చి బ్రహ్మాండమైనటువంటి వ్యాపారం చేసుకుని పొద్దున్న సాయంత్రం వ్యాపారం చేసుకుని వెళ్తున్న వాళ్ళు చూసాం. దానిలో ఉండే ఇబ్బందులు ఉంటాయి. దానిలో ప్రతి ఏ వ్యాపారం అయినా అంత సింపుల్గా అవ్వదు, ఇబ్బందులు ఉంటాయి. కానీ ఒక 3-4 ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి నువ్వు 10 లక్షల రూపాయలు బ్యాంకు ద్వారా సెక్యూరిటీ లేనటువంటి రుణం తీసుకుని దాని మీద కూడా నువ్వు సంపాదించుకునేటువంటి అవకాశం, ఇన్స్టాల్మెంట్ పే చేసే అవకాశం ఉన్నటువంటి మంచి స్కీమ్ ఇది. దీన్ని ప్రతి 3 నెలలకు ఒకసారి మంత్రిత్వ శాఖ లెవెల్లో కూడా దీన్ని పరిచయం చేస్తారు. అసలు ఎంత మేరకు మీకు మేము టార్గెట్స్ ఇచ్చినాము, ఎంత మేరకు మీరు టార్గెట్స్ అచీవ్ అయినారు అనేటటువంటిది ప్రతి 3 నెలలకు ఒకసారి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ని పరిశీలి చేస్తుంటారు. వీళ్ళు పంపాలి, వీళ్ళు ఇక్కడి నుంచి స్టేట్మెంట్స్ పంపాలి ఎన్ని మేము టార్గెట్స్ చేసినామని. ఖచ్చితంగా చెప్పాను కదా, 400 కోట్ల రూపాయలు 3 లక్షల కోట్ల రూపాయలు ఆల్రెడీ రుణాలు ఇచ్చేసినారు. అందుకని దీనికి ఎలిజిబిలిటీ అనేటటువంటిది ఎక్కడా ఏమీ లేదు. చేస్తున్నటువంటి వ్యాపారాన్ని అభివృద్ధి ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు. 10 లక్షల రూపాయలు అన్సెక్యూర్డ్ అడ్వాన్స్ ఇది. సో దీన్ని అందరూ కూడా ఖచ్చితంగా దీన్ని యూటిలైజ్ చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ ఆర్థికపరమైనటువంటి శక్తిని పెంచుకోవచ్చు. ఎంతో కొంత ఈ GST అవన్నీ మనం పే చేస్తూనే పోతుంటాం కాబట్టి దేశానికి ఉన్నటువంటి ఆర్థిక శక్తిని కూడా పెంపొందించే అవకాశాలు ఉంటాయి. సో ఎకనామికల్ యాక్టివిటీలో డైరెక్ట్గా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం, వీళ్ళు ఎకనామికల్గా ప్రోగ్రెస్ అయ్యేటటువంటి అవకాశం మెండుగా ఉండేటటువంటి స్కీమ్ ఇది, ముద్రా లోన్ స్కీమ్ ఇది. రైట్, థ్యాంక్ యూ అండి రాంబాబు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.